टुडे टॉपिक इज फ्लो कंट्रोल. सो जनरली व्हेन देयर इज अ कम्युनिकेशन बिटवीन द सेंडर एंड द रिसीवर, द सेंडर हैज टू सेंड द डाटा दैट कैन बी रिसीव्ड कैपेबल बाय द रिसीवर. द रिसीवर एंतैते डाटाने रिसीव चेसुकोगलुगुतदो सेंडर अंत डाटाने सेंड चेयाले. सो आ कोऑर्डिनेशन चेसेदी फ्लो कंट्रोल टेक्निक. Flow control is a set of procedure that restrict the amount of data the sender can send. The data sender and the data and send cheyagaladu before waiting for acknowledgement for the receiver. So receiver nunchi acknowledgement raavali. The sender sending the messages, the receiver receives the data and sends the acknowledgement. So when the sender sends a data before receiving acknowledgement for the previous sent data, before acknowledgement for previous sending the data, the sender has to wait. అంటే మనకు ఒక ప్యాకెట్ని సెండ్ చేసిండు, ఒక ఫ్రేమ్ని సెండ్ చేసిండు, దెన్ రిసీవర్ ఎక్నాలెడ్జ్మెంట్ సెండ్ చేసేంత వరకు కూడా సెండర్ వెయిట్ చేయాలా, ఇంక ఎన్ని ఫ్రేమ్స్ పంపించచ్చు. సో ఆ ప్రొసీజర్ని ఇక్కడ ఫ్లో కంట్రోల్ అంటాము. అంటే వెదర్ ద సెండర్ ఎక్స్పెక్టింగ్ ఎక్నాలెడ్జ్మెంట్ ఫర్ ఎవ్రీ ఫ్రేమ్ are expecting the acknowledgement for multiple frames at a time. అంటే ప్రతి ఫ్రేమ్ కూడా acknowledgement ఎక్స్పెక్ట్ చేస్తుందా, లేదా టూ ఆర్ మోర్ డేటా ఫ్రేమ్స్కి ఒక acknowledgement ఎక్స్పెక్ట్ చేస్తుందా. సో దట్ ప్రొసీజర్ ఈజ్ ద ఫ్లో కంట్రోల్. ద ఫ్లో ఆఫ్ డేటా మస్ట్ నాట్ బి అలౌడ్ టు ఓవర్ఫ్లో ఎట్ ద రిసీవర్. రిసీవర్ దగ్గర ఓవర్ఫ్లో అవ్వడానికి ఛాన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిసీవర్ ఒక 16 kilobytes ఆఫ్ డేటాని 16 kilobytes ఆఫ్ డేటాను మాత్రమే రిసీవ్ చేయగలదు. అప్పుడు మనం ఏం చేయాలి, సెండర్ కూడా 16 kilobytes ఆఫ్ డేటాని సెండ్ చేయాలి. ఆ 16 kilobytes ఆఫ్ డేటా రిసీవ్ అయిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ డేటాని సెండ్ చేయాలి. అందుకని 16 kilobytes ఆఫ్ డేటాను మాత్రమే రిసీవ్ చేసుకోగలదు. మనం 32 bytes ఆఫ్ డేటాను సెండ్ చేసినప్పుడు దట్ ఇస్ ఓవర్ఫ్లో అవుతుంది. ఎనీ రిసీవింగ్ డివైజ్ యాజ్ ఏ లిమిటెడ్ స్పీడ్ ఫర్ ప్రాసెసింగ్ అండ్ ఏ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ మెమోరీ టు స్టోర్ ఇన్కమింగ్ డేటా. సో జనరల్ ఏవి వాట్ ఎవర్ మేబీ రిసీవర్ కావచ్చు, సెండర్ కావచ్చు, లిమిటెడ్ స్పీడ్ ప్రాసెసింగ్ స్పీడ్ కానీ ఇన్కమింగ్ డేటాను స్టోర్ చేసుకోవడానికి బఫర్ మెమోరీస్ అనేది లిమిటెడ్లో ఉంటుంది. ఆ లిమిటెడ్ ఏందని, ఆ లిమిటెడ్ ప్రకారం ద రిసీవింగ్ డివైస్ మస్ట్ బి ఏబుల్ టు ఇన్ఫార్మ్ ద సెండింగ్ డివైస్ బిఫోర్ దూస్ లిమిట్స్ ఆర్ రీచ్డ్ అండ్ రిక్వెస్ట్ ట్రాన్స్మిటింగ్ డివైస్ టు స్టాప్ టెంపరర్లీ. సో ఎప్పుడైతే రిసీవర్ దగ్గర ఆ లిమిట్ రీచ్ కాకుండా ముందే సెంటర్కి ఇన్ఫార్మ్ చేయాలి. సో స్టాప్ ద ట్రాన్స్మిషన్ టెంపరర్లీ, జస్ట్ వెయిట్ ఫర్ ఆ వీక్ టెంపరర్లీ వెయిట్ చేయాలి. సో యూ హ్యావ్ సెండ్ ద 16 kilobytes ఆఫ్ డాటా. సో టు రిసీవ్ దట్ 16 kilobytes ఆఫ్ డాటా, టు ప్రాసెస్ దట్ 16 kilobytes ఆఫ్ డాటా, 16 KB డాటాని ప్రాసెస్ చేసే ముందు వెయిట్ చేయండి అని చెప్పేసి మనము ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. సో దట్ ఆ ప్రొసీజర్ మొత్తాన్ని కూడా ఏంటంటే మనము ఫ్లో కంట్రోల్. సో దేర్ ఆర్ ద మెయిన్లీ టూ కంట్రోల్ టెక్నిక్స్ అదే. దేర్ ఆర్ ద టూ మెథడ్స్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ డాటా. దే ఆర్ ద స్టాప్ అండ్ వెయిట్ స్లైడింగ్ విండో. స్టాప్ అండ్ వెయిట్ స్లైడింగ్ విండో. ఫస్ట్ విల్ సీ స్టాప్ అండ్ వెయిట్. సో జనరలీ ఇన్ ఏ స్టాప్ అండ్ వెయిట్ మెథడ్ ఆఫ్ ఫ్లో కంట్రోల్ ద సెండర్ సెండ్స్ ఓన్లీ వన్ డాటా ఫ్రేమ్. ద సెండర్ సెండ్స్ ఓన్లీ వన్ డాటా ఫ్రేమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ద ఫ్రేమ్ సైజ్ ఈజ్ 8 units. అంటే దట్ మీన్స్ దట్ 8 bits అనుకుందాం. అంటే 1 బై 2. ఈవెన్ దో ద రిసీవర్ కెన్ మోర్ డాటా బట్ ద సెండర్ కెన్ ట్రాన్స్మిట్ ఓన్లీ వన్ ఫ్రేమ్. ఓన్లీ వన్ ఫ్రేమ్ మాత్రమే సెండ్ చేస్తుంది. అండ్ వన్ ఫ్రేమ్ సెండ్ చేసిన తర్వాత ఇట్ విల్ వెయిట్ ఫర్ ద ఎక్నాలెడ్జ్మెంట్ బిఫోర్ సెండింగ్ ద నెక్స్ట్ ఫ్రేమ్. సో ఫ్రేమ్ 1, 2, 3, 4 అని అనుకుందాం. ఒక ఫ్రేమ్ సెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫ్రేమ్ని సెండ్ చేయడానికంటే ముందు ప్రీవియస్ సెండ్ చేసినటువంటి ఫ్రేమ్కు ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చిన తర్వాతనే నెక్స్ట్ ఫ్రేమ్ సెండ్ చేస్తుంది. అంటే ఫస్ట్ ఫ్రేమ్ సెండ్ చేస్తుంది, ఎక్నాలెడ్జ్మెంట్ రావాలి రిసీవర్ నుంచి, రిసీవ్ అయినట్టుగా వచ్చిన తర్వాత సెకండ్ ఫ్రేమ్ని, దానికి ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చిన తర్వాత థర్డ్ ఫ్రేమ్ని అలా సెండ్ చేస్తుంది. దట్ ఈస్ అ స్టాప్ అండ్ వెయిట్. దట్ మీన్స్ ఓన్లీ వెన్ అన్ ఎక్నాలెడ్జ్మెంట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ద నెక్స్ట్ ఫ్రేమ్ ఇస్ సెంట్. అంటే ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చేంత వరకే నెక్స్ట్ ఫ్రేమ్ సెండ్ చేస్తుంది. అంటే చూడండి ఇక్కడ, సో ఫస్ట్ ఒక డేటా ప్యాకెట్ని సెండ్ చేసింది, ఒక డేటా ప్యాకెట్ని సెండ్ చేసింది. డేటా ప్యాకెట్ సెండ్ చేసిన తర్వాత సో ఇట్ ఈస్ వెయిటింగ్. డేటా ప్యాకెట్ సెండ్ చేసిన తర్వాత సో ఈ టైంలో డేటా ప్యాకెట్ సెండ్ చేస్తే ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం పట్టింది.
సో మళ్ళీ రిసీవర్ ఏం చేయాలి, ఎగ్నాలెడ్జ్మెంట్ పంపించాలి. సో సెండర్ డేటాని సెండ్ చేసి జస్ట్ వెయిటింగ్లో ఉంది, జస్ట్ వెయిటింగ్లో ఉంది. రిసీవర్ రిసీవ్ చేసుకొని ఎగ్నాలెడ్జ్మెంట్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసింది. సో దట్ ఈస్ స్టాప్ అండ్ వెయిట్. స్టాప్ అండ్ వెయిట్ డేటాని సెండ్ చేయాలి, కమ్యూనికేషన్ స్టాప్ చేసి వెయిటింగ్ పీరియడ్లో వచ్చేస్తుంది. సో వన్స్ ఇట్ రిసీవ్డ్ అ పాజిటివ్ ఎగ్నాలెడ్జ్మెంట్ అగైన్ ఇట్ ఈస్ సెండింగ్ ద అనదర్ డేటా ఫ్రేమ్. సో అగైన్ సో రిసీవర్ మళ్ళీ ఎగ్నాలెడ్జ్మెంట్ పంపించేంత వరకు వెయిట్ చేస్తుంది. సో లైక్ దిస్ డాటా ట్రాన్స్మిషన్ విల్ బి డన్. సో వెనెవర్ ద సెండర్ కంప్లీట్స్ ద డాటా టు బి ట్రాన్స్మిట్, ఇట్ విల్ సెండ్ ద ఈఓటీ ఎండ్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ మెసేజ్ పంపిస్తుంది. సో ఓన్లీ వెన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ఆల్టర్నేటివ్లీ సెండింగ్ అండ్ వెయిటింగ్ ప్రాసెస్ రిపీట్స్ అంటిల్ ద సెండర్ ట్రాన్స్మిట్స్ ఎండ్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ ఫ్రేమ్. డాటాను పంపించడం, వెయిట్ చేయడం, డాటా పంపించడం, వెయిట్ చేయడం ఎక్కడి వరకు జరుగుతుంది, టోటల్ డాటా కంప్లీట్ అయ్యేంత వరకు. అక్కడ ఈఓటీ ట్రాన్స్మిషన్ ఎండ్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ ఫ్రేమ్ సెండ్ చేసే వరకు కూడా స్టాప్ అండ్ వెయిటింగ్ అనేది జరుగుతుంది. ద అడ్వాంటేజ్ ఆఫ్ స్టాప్ అండ్ వెయిట్ ఈజ్ సింప్లిసిటీ, ఈచ్ ఫ్రేమ్ ఈజ్ చెక్డ్ అండ్ ఎక్నాలెజ్డ్. సో మెయిన్ స్టాప్ అండ్ వెయిట్ యొక్క ఒక మెయిన్ అడ్వాంటేజ్ అంటే, సో ఎవ్రీ ఫ్రేమ్ సింపుల్గా వెళ్తుంది, ఎవ్రీ ఫ్రేమ్కు ఎక్నాలెజ్మెంట్ అనేది వస్తుంది కనుక దెర్ ఈజ్ నో ఛాయిస్ ఆఫ్ లాస్ ఆఫ్ డాటా, లాస్ అనేది కావట్లేదు. సో ఎక్నాలెజ్మెంట్ వచ్చిందంటే డాటా రిసీవర్ రిసీవ్ చేసుకున్నట్టే. ఎక్నాలెజ్మెంట్ రాకపోతే డాటాను సెండ్ చేయట్లేం కదా, అగైన్ ఎన్నదో డాటా సెండ్ చేయట్లేం కదా. సో అగైన్ సో దట్ ఈస్ ఎ మెయిన్ అంటే. సో డిసడ్వాంటేజ్ ఈస్ దట్ ఇట్ ఈస్ ఎయిట్ ఇన్ఎఫిషియెంట్, దట్ ఈస్ ఇట్ ఈస్ వెరీ స్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ద వన్ ఫ్రేమ్ ఈజ్ ట్రావెల్డ్ త్రూ ద లింక్, వన్ ఫ్రేమ్ ఈజ్ ట్రావెల్డ్ త్రూ ద లింక్ అండ్ ద డాటా వాజ్ నాట్ రిసీవ్డ్ బై ద రిసీవర్, ద డాటా ఫ్రేమ్ ఈజ్ లాస్ట్ మిడిల్ ఓన్లీ, డాటా ఫ్రేమ్ లాస్ట్లో మిడిల్లో లాస్ అయింది, ఆటోమేటిక్గా రిసీవర్ ఎక్నాలజ్మెంట్ పంపించదు, సెంటర్ అట్నే వెయిట్ చేస్తూ ఉంటుంది. అట్లా ఒక వెరీ స్లోగా ఉంటుంది. డ్యూరింగ్ ద లింక్ మొత్తంలో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ లింక్ ఒక 32 KB ఆఫ్ డాటాను ట్రాన్స్మిషన్ చేసుకుందాం, 32 KB స్పీడ్ అనుకుందాం, బట్ మనం సెండ్ చేసే ఒక ఫ్రేమ్ అంటే 8 ప్యాకెట్సే. సో ఆటోమేటిక్గా రిమైనింగ్ కెపాసిటీ మొత్తం కూడా వేస్ట్ అవుతుంది. దట్ ఈస్ ద వన్ డిసడ్వాంటేజ్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ దట్ స్లైడింగ్ విండో మెకానిజం. ద స్లైడింగ్ విండో మెకానిజం, సో ద స్లైడింగ్ విండో మెకానిజం, ద సెండర్ కెన్ ట్రాన్స్మిట్ ద సెవరల్ ఫ్రేమ్స్ ఎట్ ఏ టైమ్. సో నాట్ ఓన్లీ వన్ అట్ ఏ టైమ్ అంటే సెవరల్, ఇక్కడ ఏంటంటే ఫిక్స్డ్ కాదు, 2 ఫ్రేమ్స్ కావచ్చు, 3 ఫ్రేమ్స్ కావచ్చు, 1 ఫ్రేమ్ కావచ్చు. సో సెవరల్ ఫ్రేమ్స్ని పంపిస్తుంది. సో ద లింక్ కెన్ క్యారీ సెవరల్ ఫ్రేమ్స్ అట్ వాన్స్, ఇట్ కెపాసిటీ కెన్ బి యూజ్డ్ ఎఫిషియెంట్లీ. సో ఒకే లింక్ ద్వారా సెవరల్ ఫ్రేమ్స్ని మనం సెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ లింక్ యొక్క కెపాసిటీ మొత్తం కూడా టోటల్గా యూజ్ చేసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 32 KB ఆఫ్ డాటాని సెండ్ చేయగలదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రేమ్లో 1 KBPS, ఇంకో ఫ్రేమ్లో 1 KBPS డాటా ఉందనుకోండి, అదేమవుతుంది 16 ఫ్రేమ్స్ ఒకేసారి మన డాటాని సెండ్ చేయగలం. సో ద రిసీవర్ ఎక్నాలెజెస్ ఓన్లీ సమ్ ఆఫ్ ద ఫ్రేమ్స్ యూజింగ్ ఎ సింగిల్ ACK టు కన్ఫర్మ్ ద రిసిప్ట్ ఆఫ్ మల్టిపుల్ ఫ్రేమ్స్. సో ఇన్ ద స్లైడింగ్ విండో మెకానిజం మెయిన్లీ ద రిసీవర్ సెండ్స్ అండ్ ఎక్నాలెజ్మెంట్ టు ద సెండర్, జస్ట్ ఐ హ్ రిసీవ్డ్ ద మెసేజ్, ఐ రిసీవ్డ్ ఎ ఫ్రేమ్స్ ఫర్ మల్టిపుల్ ఫ్రేమ్స్. సో ఇక్కడ మనం స్టాప్ అండ్ వెయిట్ ఏం చేసినాం, ఎవ్రీ ఫ్రేమ్కు ఎక్నాలెజ్మెంట్ వచ్చింది, ఎవ్రీ ఫ్రేమ్కు ఎక్నాలెజ్మెంట్ కాకుండా ఓన్లీ సమ్ ఆఫ్ ద ఫ్రేమ్స్కి ఎక్నాలెజ్మెంట్ పంపిస్తుంది, ఓన్లీ సమ్ ఆఫ్ ద ఫ్రేమ్కు ఎక్నాలెజ్మెంట్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫ్రేమ్స్ ఎట్ ఏ టైం ట్రాన్స్మిషన్ చేసిన, ఆ 3 ఫ్రేమ్స్ రిసీవర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎస్ ఐ రిసీవ్ దిస్ 3 ఫ్రేమ్స్ అని ఒక సింగిల్ ఎక్నాలెజ్మెంట్ అనేది పంపించడం జరిగింది. సో నౌ వీఆర్ సేయింగ్ దట్ ద సెండర్ కెన్ సెండ్ మల్టిపుల్ ఫ్రేమ్స్, ద రిసీవర్ కెన్ సెండ్ ఎక్నాలెజ్మెంట్ ఫర్ మల్టిపుల్ ఫ్రేమ్స్. మల్టిపుల్ ఫ్రేమ్స్ హౌ మెనీ? సో బేస్డ్ ఆన్ ద బఫర్ మెమొరీ కెపాసిటీ అట్ ద సెండర్ అండ్ ద రిసీవర్. సో మనకు ఆల్రెడీ మనం స్టార్టింగ్లో ఒకసారి డిస్కషన్ స్విచ్చింగ్ స్విచ్చెస్ దగ్గర డిస్కషన్ చేసి ప్రతి స్విచ్లో బఫర్ మెమొరీ అనేది ఉంటుంది. ఆ బఫర్ మెమొరీలో డాటా రిసీవ్ డాటా సెండర్ డాటాని స్టోర్ చేసుకుంటుంది. ద స్లైడింగ్ విండో రిఫర్స్ టు, స్లైడింగ్ అంటే ఇక్కడ విండో అంటే మీనింగ్ ఏంటంటే ఎ బఫర్ మెమొరీ అట్ ద సెండర్ అండ్ ద రిసీవర్. స్లైడింగ్ అంటే ఇక్కడ విండో అంటేనే మీన్ సారీ స్లైడింగ్ కాదు విండో అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ బఫర్ మెమొరీ అట్ ద సెండర్ అండ్ ద రిసీవర్. సెండర్లో ఒక బఫర్ మెమొరీ ఉంటుంది, రిసీవర్లో ఒక బఫర్ మెమొరీ ఉంటుంది. సో దిస్ విండో కెన్ స్టోర్ ద ఫ్రేమ్స్ అట్ బోత్ ఎండ్స్. సో సెండర్లో
విండో ఉంటుంది, అక్కడ ఫ్రేమ్ స్టోర్ చేసుకుంటుంది. రిసీవర్లో విండో ఉంటుంది, అక్కడ ఫ్రేమ్స్ స్టోర్ చేసుకుంటుంది. సో ఫ్రేమ్స్ మే బి ఎక్నాలజ్డ్ ఎట్ ఎనీ పాయింట్ వితౌట్ వెయిటింగ్ ఫర్ ద విండో టు ఫిల్ అప్. సో విండోలో ఫర్ ఎగ్జాంపుల్ విండో అనేది బఫర్ మెమరీ ఉంటుంది. బఫర్ మెమరీ ఫర్ ఎగ్జాంపుల్ సో దిస్ బఫర్ మెమరీ ఈజ్ ఏ కేపబుల్ ఆఫ్ స్టోరింగ్ 8 ఫ్రేమ్స్. సో ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ దగ్గర ఉన్నటువంటి బఫర్ మెమరీలో 8 ఫ్రేమ్స్ స్టోర్ చేసుకుంటాయి. రిసీవర్లో ఉన్నటువంటి బఫర్ మెమరీలో 8 ఫ్రేమ్స్ స్టోర్ చేసుకుంటాయి. అంటే ఈ 8 ఫ్రేమ్స్ స్టోర్ చేసుకున్న తర్వాత ఎక్నాలెడ్జ్మెంట్ పంపించాలని ఏం లేదు. మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ విండోలోకి అంటే ఈ మెమరీలోకి ఓన్లీ 2 ఫ్రేమ్స్ వచ్చినాయి రిసీవర్ దగ్గరికి, ఏసారి 2 ఫ్రేమ్స్ ఒకేసారి ఎక్నాలెడ్జ్మెంట్ పంపించచ్చు, లేదా ఒక 8 ఫ్రేమ్స్కి ఒకేసారి పంపించచ్చు, లేదా 5 ఫ్రేమ్స్కి ఒకేసారి పంపించచ్చు. సో దర్శి దాన్ని అక్కడ చెప్తున్నాను. నేను చెప్తున్నాను ఫ్రేమ్స్ మే బి ఎక్నాలెడ్జ్డ్ ఎట్ ఎనీ పాయింట్ వితౌట్ వెయిటింగ్ ఫర్ ద విండో టు ఫిల్ అప్. అంటే రిసీవర్ దగ్గర ఉన్నటువంటి విండోలో అన్ని ఫ్రేమ్స్ అంటే విండో కెపాసిటీ 8 ఫ్రేమ్స్ అనుకోండి, 8 ఫ్రేమ్స్ ఫిల్అప్ అయినంత వరకు వెయిట్ చేయవలసిన అవసరం లేదు. ఏ టైంలోనైనా ఎక్నాలెడ్జ్మెంట్ అనేది సెండ్ చేస్తుంది. సో ఇన్ ద విండో ద ఫ్రేమ్స్ ఆర్ నెంబర్డ్ విత్ మాడ్యులో ఎన్, విచ్ మీన్స్ 0 to n-1. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విండోలో ఉన్నటువంటి ప్రతి ఫ్రేమ్ కూడా నెంబరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎలా ఇస్తుందంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0, 1, 2, 3, 4, 5, 6, 7 అందులో వరకు ఉంటుంది. సో ఇక్కడ నెంబర్ ఎన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 8 అనుకోండి, ఫ్రేమ్స్ ఆర్ నెంబర్ అంటే 0, 1, 2, 3, 4, 5, 7. తర్వాత నెక్స్ట్ ఫ్రేమ్ మళ్ళీ ఏముంటుంది, 0 ఉంటుంది. ఇక్కడ మాడ్యూల్ ఎన్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 8 డివిజన్ చేస్తే రిమైండర్ ఎలా ఉంటుంది, లెస్ దెన్ 8 ఉంటుంది, 0 నుంచి లెస్ దెన్ 8 వరకు ఉంటుంది. అందుకనే 7 వరకు వచ్చేయడం జరిగింది. సో ద సైజ్ ఆఫ్ ద విండో ఈజ్ n-1. అంటే ఎన్ వాల్యూ 8 తీసుకోండి, విండోలో ఎన్ని ఫ్రేమ్స్ స్టోర్ చేసుకోవచ్చు, ఓన్లీ 7 ఫ్రేమ్స్ స్టోర్ చేసుకుంటే 0 to 6 వరకు ఉంటాయి. దట్ మీన్స్ ద విండో కెనాట్ కవర్ ద హోల్ ఫ్రేమ్స్, n ఫ్రేమ్స్ని కవర్ చేయదు. ఎంత కవర్ చేస్తుంది, ఇట్ కవర్ ద ఓన్లీ 1 ఫ్రేమ్ లెస్ n-1 ఫ్రేమ్స్ మాత్రమే కవర్ చేయగలుగుతుంది. నెక్స్ట్ వెన్ ద రిసీవర్ సెండ్స్ అన్ ఎక్నాలెడ్జ్మెంట్ ఇట్ ఇంక్లూడ్స్ ద నెంబర్ ఆఫ్ ద నెక్స్ట్ ఫ్రేమ్ ఇట్ ఎక్స్పెక్ట్స్ టు రిసీవ్. సో ఒక ఎక్నాలెడ్జ్మెంట్ పంపిస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ప్యాకెట్స్ని రిసీవ్ చేసుకుంది. ఫస్ట్ ఫ్రేమ్ వచ్చింది, సెకండ్ ఫ్రేమ్ వచ్చింది, 0th ఫ్రేమ్ వచ్చింది, నెంబరింగ్ ఉంది కదండి, 0 ఫ్రేమ్ వచ్చింది, 1st ఫ్రేమ్ వచ్చింది. సో ఈ రెండింటి కలిపి ఎక్నాలెడ్జ్ సెండ్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్నాలెడ్జ్ 2 అని వస్తుంది. ఎక్నాలెడ్జ్ 2 మీన్ దట్ I am expecting to receive the frame 2. Acknowledge 2 means, ఇక్కడ ఏమొస్తుంది చూడండి, when the receiver sends acknowledgement send చేసేటప్పుడు includes the number of the next frame it expects to receive. సో నాకు నెక్స్ట్ ఏ ఫ్రేమ్ రావాలి, ఒక 3rd ఫ్రేమ్ రావాలి, అలా రిసీవ్ అనిపిస్తుంది. అంటే ఇట్ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ మెసేజ్ హ్యాస్ టు రిసీవ్. ఆల్రెడీ నాకు ఎన్ని వచ్చినా అవసరం లేదు, ఇంకా ఎన్ని రావాలి, ఆల్రెడీ ఎన్ని రిసీవ్ అయినతో కాకుండా ఇంకా ఏ ప్యాకెట్ ఏ ఫ్రేమ్ నుంచి నాకు రిసీవ్ చేసుకోవాలనేది మెసేజ్ చేస్తుంది. టు ఎక్నాలెజ్ ద రిసీప్ట్ ఆఫ్ ద ఫ్రేమ్స్ ఎండింగ్ ఫ్రేమ్ 4, ఫర్ ఎగ్జాంపుల్ ఎండింగ్ ఫ్రేమ్ 4 అంటే 0, 1, 2, 3, 4 ఈ 5 ఫ్రేమ్స్ని కూడా రిసీవర్ రిసీవ్ చేసుకుంది. 0, 1, 2, 3, 4 ఈ 5 ఫ్రేమ్స్ని కూడా రిసీవ్ చేసుకుంది. ఈ 5 ఫ్రేమ్స్కి ఎక్నాలెడ్జ్మెంట్ పంపించాలంటే ద రిసీవర్ సెండ్స్ అన్ ఎక్నాలెడ్జ్మెంట్ కంటైనింగ్ ద నెంబర్ 5, అంటే ACK5 అనే ఒక ఎక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. అంటే ACK5 అంటే 0 నుంచి 4 వరకు రిసీవ్ అయిపోయినాయి, 5ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్. వెన్ ద సెండర్ సీస్ దట్ అండ్ ఎక్నాలెడ్జ్మెంట్ విత్ ఎ నెంబర్ 5, ఇట్ షోస్ దట్ ఆల్ ద ఫ్రేమ్స్ అప్ టు త్రూ నెంబర్ 4 హ్యావ్ బీన్ రిసీవ్డ్. సో ఎక్నాలెడ్జ్మెంట్ 5 ఉందంటే దానికంటే 5కి ముందు 0 to 4 వరకు ఉన్నటువంటి ఎక్నాలెడ్జ్మెంట్స్ అన్నీ కూడా రిసీవ్ చేసుకున్నది, నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేసేది 5 అనేది మీనింగ్ అవుతుంది. సో దట్ ఈస్ ఏ స్లైడింగ్ విండో యొక్క మెకానిజం. సో ఇక్కడ మనకు స్లైడింగ్ విండోలో వేసే మెయిన్ కాన్సెప్ట్ చూడండి. స్లైడింగ్ విండో అంటే ఇక్కడ బఫర్ మెమొరీ, సెండర్లో బఫర్ ఉంటుంది, రిసీవర్లో బఫర్ మెమొరీ ఉంటుంది. బఫర్ మెమొరీలో ఫ్రేమ్ స్టోర్ అవుతుంటాయి, బఫర్ మెమొరీలో ఫ్రేమ్ స్టోర్ అవుతాయి. ప్రతి ఫ్రేమ్ కూడా నెంబరింగ్ ఉంటుంది బేస్డ్ ఆన్ ద విండో సైజ్ సో సెండర్లో ఉన్నటువంటి విండోలో, సెండర్లో ఉన్నటువంటి బఫర్ మెమొరీలో 8 ఫ్రేమ్స్ స్టోర్ చేసుకుంటే అనుకుందాం, 8 ఫ్రేమ్స్ స్టోర్ చేసుకునేటప్పుడు నెంబర్స్ అన్ని 0 to 7 ఇవ్వడం జరుగుతుంది. 0 to 7 ఇస్తాము కానీ ఓన్లీ n-1 ఫ్రేమ్స్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. కెపాసిటీస్ 8
फ्रेम स्टोर చేసుకోవచ్చు బట్ ఇట్ కెన్ స్టోర్ ఓన్లీ 7 ఫ్రేమ్స్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది ఈవెన్ రిసీవర్ సైడ్ ఉంటే 1 ఫ్రేమ్ అనేది డ్యామేజ్ ఫ్రేమ్స్ వాట్ ఫ్రేమ్ పర్పస్ కోసం ఉంచుకుంటుంది ఈవెన్ రిసీవర్ సైడ్ కూడా సేమ్ బఫర్ మెమరీ ఉంటుంది బఫర్ మెమరీలో సెంటర్ నుంచి రిసీవ్ చేసుకున్న ఫ్రేమ్స్ మొత్తం కూడా రిసీవ్ చేసుకుంటుంది వన్స్ ఇట్ ఫిల్ ద విండో విండో మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాత ఆ డేటాను మొత్తం ప్రాసెసింగ్ చేసేసిన తర్వాత విండోని ఎంప్టీ చేసేస్తుంది విండోని ఎంప్టీ చేసేస్తుంది సో ఎప్పుడైతే ఎక్నాలెడ్జ్మెంట్ సెండ్ చేస్తుందో అప్పుడు విండో ఎంప్టీ అయిపోతుంది ఇక్కడ ఏమవుతుంది సెంటర్ సైడ్ డేటాను ఎప్పుడైతే సెండ్ ఫ్రేమ్ సెండ్ చేసుకోగానే ఆ లొకేషన్ ఎంప్టీ అయిపోతుంది సో అట్లా మనకు ఆ సెండర్ సైడ్ రిసీవర్ సైడ్ ఎక్నాలెడ్జ్మెంట్ని మెయింటైన్ చేస్తుంది అసలు నువ్వు సెంటర్ విండోలో డేటా ఎలా మెయింటైన్ అవుతుందో చూద్దాం సో అట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ ట్రాన్స్మిషన్ ద సెండర్ విండో కంటైనింగ్ ఎన్ మైనస్ వన్ ఫ్రేమ్స్ సో ఇక్కడ చూడండి ఇక్కడ ఆ బాక్స్ చుట్టూ ఎల్లో కలర్ బాక్స్ ఉంది కదా సో దిస్ ఈజ్ ఏ సెండర్ విండో దిస్ ఈజ్ ఏ బఫర్ మెమొరీ దట్ కెన్ స్టోర్ ద డేటా ఫ్రేమ్స్ సో ఇక్కడ మనము ఇవన్నీ 0 to 6 వరకు ఉన్నాయి చూసారా ఇక్కడ 0 to 6 మళ్ళీ 7 0 to 6 ఉన్నాయి ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద టోటల్లీ 15 ఫ్రేమ్స్ యాజ్ టు సెండ్ ఇక్కడ 15 ఫ్రేమ్స్ ఉన్నాయి ఈ 15 ఫ్రేమ్స్ కూడా సెంటర్కి సెండ్ చేయాలి సో ఈ ఫస్ట్ ఇక్కడ విండో యొక్క కెపాసిటీ 8 అనుకుంటే సో 0 to 7 విండోస్ 7 ఫ్రేమ్స్ మాత్రమే స్టోర్ అవుతుంది సో దిస్ ఈజ్ ద 7 విండో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఎప్పుడైతే 0th ఫ్రేమ్ సెండ్ అవుతుందో 0th ఫ్రేమ్ సెండ్ చేయగానే ఆటోమేటిక్గా ఈ లెఫ్ట్ బౌండరీ అనేది రైట్కి మూవ్ అవుతుంది దిస్ ఇస్ ద లెఫ్ట్ బౌండరీ దిస్ ద రైట్ బౌండరీ సో వెన్ ద మెసేజ్ వాజ్ సెంట్ సో ఈ మెసేజ్ సెండ్ అయిపోయింది కదా సెంటర్కి 0th మెసేజ్ వెళ్ళిపోయింది ఫ్రేమ్ ఇక్కడికి బౌండరీ ఈ బౌండరీ అనేది ఇక్కడ 1 దగ్గరికి వచ్చేస్తుంది 1 ఫ్రేమ్ సెండ్ చేయగానే బౌండరీ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది 2 ఫ్రేమ్ బౌండరీ అనేది వచ్చేస్తుంది సో ఇట్లా ఈ లెఫ్ట్ బౌండరీ అనేది మెసేజెస్ మనం సెండ్ చేయగానే మూవ్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా విండో సైజ్ అనేది ఇప్పుడు 0 వెళ్ళిపోయింది కదా విండో సైజ్ అవుతుంది 6 వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ ఈ విండోలో ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి 6 ఫ్రేమ్స్ ఉన్నాయి సారీ 7 ఫ్రేమ్స్ ఉన్నాయి ఈ విండోలో ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి 7 ఫ్రేమ్స్ ఉన్నాయి సో వెన్ ఎవర్ ద 0th ఫ్రేమ్ ఇస్ సెంట్ ఆటోమేటిక్గా ద విండో సైజ్ బికమ్స్ 6 ఫస్ట్ ఫ్రేమ్ సెండ్ చేయగానే ద విండో సైజ్ బికమ్స్ 5 సెకండ్ సైజ్ ఈస్ నంబర్ ఫ్రేమ్ 2 సెండ్ చేయగానే ద విండో సైజ్ బికమ్స్ 4 సో అలా విన్ యూఆర్ సెండింగ్ ద ఫ్రేమ్స్ ద విండో సైజ్ విల్ బీ డిక్రీజ్డ్ సో లెఫ్ట్ బౌండరీ రైట్ మూవ్ అవ్వడం వల్ల డిక్రీజ్ అవుతూ ఉంది సో వన్స్ ద ఎక్నాలెడ్జ్మెంట్ అరైవ్స్ సో రిసీవర్ నుంచి ఎక్నాలెడ్జ్మెంట్ రాగానే సో ఆటోమేటికల్గా దిస్ రైట్ బౌండరీ విల్ బీ మూవ్ టు ద రైట్ రైట్ బౌండరీగా ఇది రైట్ బౌండరీని ఇక్కడ మూవ్ అవుతుంది వన్స్ ఎక్నాలెడ్జ్మెంట్ అరైవ్స్ ద విండో ఎక్స్పాండ్స్ టు అలో ఏ నెంబర్ ఆఫ్ న్యూ ఫ్రేమ్స్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఎక్నాలెడ్జ్డ్ సో ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫ్రేమ్స్ రిసీవ్ సో 0th ఫ్రేమ్ ఫస్ట్ ఫ్రేమ్ సెండ్ చేసినాము సో ఈ 2 ఫ్రేమ్స్ రిసీవ్ అయిన ఎక్నాలెడ్జ్మెంట్ రాగానే ఇక్కడ 2 లొకేషన్స్ రైట్కి మూవ్ అవుతుంది సో దట్ ఈస్ ద సెంటర్ ఇక్కడ చూడండి ఇక్కడ పెద్ద డయాగ్రామ్ ఇచ్చాను చూడండి సో ఇక్కడ దిస్ ఈజ్ ద విండో సైజ్ ఈ ఎల్లో కలర్ ఉన్నది విండో సైజ్ సెండర్ సో 0th మెసేజ్ ట్రాన్స్మిషన్ అయింది డాటా 0 ట్రాన్స్మిషన్ కాగానే ఇది లెఫ్ట్కి బౌండరీ మూవ్ అయింది నెక్స్ట్ డాటా 1 మూవ్ అయింది డాటా 1 సెండ్ చేయగానే లెఫ్ట్ బౌండరీ ఇక్కడ వచ్చేసింది ఆటోమేటిక్ ఇప్పుడు బ్యాక్ ప్యాకెట్ సైజ్ ఎంత చూపిస్తుంది విండో సైజు ఓన్లీ 5 ఫ్రేమ్స్ ఉన్నాయి సో ఇట్ విల్ రిసీవ్ ద ఎక్నాలజ్ 2 అని వచ్చింది ఎక్నాలజ్ 2 మీన్స్ దట్ ఐ హవ్ రిసీవ్డ్ ఆల్ ద ఫ్రేమ్స్ బిఫోర్ నెంబర్ 2 0th ఫ్రేమ్ 1 ఫ్రేమ్ రిసీవ్ అయిపోయింది రిసీవ్ అయిపోయినాక ఎప్పుడైతే ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చిందో ఎక్నాలెడ్జ్మెంట్ తర్వాత నెక్స్ట్ లైడ్ ఏముంది రైట్ బౌండరీ అనేది విండో యొక్క రైట్ బౌండరీ అనేది 2 పాయింట్స్ 2 ఫ్రేమ్స్కి రైట్ మూవ్ అయింది ఎందుకు 2 ఫ్రేమ్స్ అంటే రెండింటికి ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చింది రెండింటికి ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చింది సో ఆటోమేటిక్గా 2 మూవ్ అయిపోయినాయి బ్యాక్ సో నెక్స్ట్ ఇక్కడ చూడండి నెక్స్ట్ అగైన్ డాటా 2 సెండ్ చేయగానే లెఫ్ట్ బౌండరీ మూవ్ అయిపోయింది రైట్ సైడ్ సో ఆటోమేటిక్గా ఇక్కడ ఇప్పుడు ఏం చూస్తుంది 6 మాత్రమే చూపించింది ఎక్నాలెడ్జ్మెంట్కి 3 వచ్చింది ఎన్నింటికి వచ్చింది మెసేజ్ ఓన్లీ ఎక్నాలెడ్జ్మెంట్ ఓన్లీ 1 ఫ్రేమ్ మాత్రమే ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చింది కనుక ఆటోమేటిక్గా ఓన్లీ దగ్గరికి వచ్చేసింది ఓన్లీ 1 ఫ్రేమ్కి రైట్ సైడ్ వచ్చేసింది నెక్స్ట్ డాటా 3 డాటా 4 డాటా 5 ట్రాన్స్మిషన్ అయింది డాటా 3 ఫ్రేమ్ 3 వెళ్ళిపోయింది ఫ్రేమ్ 4 వెళ్ళిపోయింది ఫ్రేమ్ 5 వెళ్ళిపోయింది చూడండి ఓన్లీ ఇక్కడ డాటాను ఫార్వర్డ్ చేసేటప్పుడు రైట్ బౌండరీ మూవ్ కావట్లేదు డాటాను ఫార్వర్డ్ చేసేటప్పుడు ఓన్లీ లెఫ్ట్ బౌండరీ మాత్రమే రైట్ సైడ్ మూవ్ అవుతుంది సో ఇక్కడ చూడండి ఎక్నాలెడ్జ్మెంట్ 6 వచ్చేసింది ఎక్నాలెడ్జ్మెంట్ 6 మీన్స్ 5 వరకు ఉన్నటువంటి మొత్తం కూడా రిసీవ్ అయిపోయింది సో ఇక్కడ ఎక్నాలెడ్జ్మెంట్ 6 అంటే 3 4 5 సో ఇక్కడ 1 తర్వాత 3 4 5 వన్ తర్వాత 3 ఫ్రేమ్స్ 2 3 4కు రైట్కి మూవ్ అయిపోయింది సో ఇట్లా ఇన్ ద సెండర్ మెసేజ్ ఇన్ ద సెండర్ విండోలో వెన్ ద ఫ్రేమ్స్ ఆర్ సెంట్ ద లెఫ్ట్ బౌండరీ మూవ్స్ టు ద రైట్ సైడ్ అండ్ వెన్ ద ఎక్నాలెడ్జ్మెంట్ రిసీవ్స్ ద రైట్ బౌండరీ మూవ్స్
రైట్ ఎక్నాలెడ్జ్మెంట్ ఎన్ని ఫ్రేమ్స్కి ఎక్నాలెడ్జ్మెంట్ వస్తే అన్ని ఫ్రేమ్స్కు రైట్ సైడ్ బౌండరీకి మూవ్ అవుతుంది దట్ ఈస్ ద సెంటర్ విండో నెక్స్ట్ కమింగ్ టు ద రిసీవర్ విండో ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ ద రిసీవర్ విండో కంటైన్స్ ద ఎన్ మైనస్ వన్ ఎంప్టీ స్పేసెస్ హియర్ దిస్ ఆర్ ద ఎంప్టీ స్పేసెస్ ఇవన్నీ కూడా ఎంప్టీ స్పేసెస్ దిస్ ఈస్ ద కేపబుల్ టు స్టోర్ ద ఫ్రేమ్స్ సో ఇక్కడ ప్రజెంట్ మనకి ఇక్కడ డేటా లేదు ఫ్రేమ్స్ లేవు ఇక్కడ దిస్ ఆర్ నాట్ హ్యావ్ ఎనీ ఫ్రేమ్స్ ఇక్కడ ఫ్రేమ్స్ లేవు దిస్ ద ఎంప్టీ స్పేస్ యాజ్ ఎ న్యూ ఫ్రేమ్ కమ్స్ ఇన్ ద లెఫ్ట్ బౌండరీ ఆఫ్ ద విండో మూవ్స్ రైట్ సో ఎప్పుడైతే ఒక విండో వస్తుందో ఒక ఫ్రేమ్ వస్తుందో వచ్చిన ఫ్రేమ్ని జీరోత్ ప్లేస్లో స్టోర్ చేసి లెఫ్ట్ బౌండరీని వన్ ప్లేస్లోకి కన్వర్షన్ చేస్తుంది యాజ్ సూన్ యాజ్ ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్ సెండ్ ద విండో ఎక్స్పాండ్స్ టు ఇన్క్లూడ్ ద ప్లేసెస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఎక్నాలెడ్జ్ అంటే ఇక్కడ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఐ రిసీవ్ ద డేటా ఫ్రేమ్ జీరో సో ఆటోమేటిక్గా ఫ్రేమ్ ఈ విధంగా అయింది జీరోత్ రిసీవ్ అయిపోయింది కనుక ఇప్పుడు విండో ఎన్ని చూపిస్తుంది 1 to 6 ఓన్లీ 6 ప్లేసెస్ని చూపిస్తుంది 6 ప్లేసెస్ ఎంటీ నెక్స్ట్ డేటా 1 వచ్చింది 1 స్టోర్ అయింది కనుక ఓన్లీ 5 ప్లేసెస్ మాత్రమే ఎంటీ చూపిస్తుంది సో ఎక్నాలజీ టూ పంపిస్తున్నాం అంటే ఈ డేటాని ప్రాసెసింగ్ జరిగిపోయింది సో ఎక్నాలజీ పాజిటివ్ ఎక్నాలజ్మెంట్ ఏంటంటే ప్రాసెసింగ్ కంప్లీట్ అయిపోయింది అంటే ఎర్రర్ ఉందా లేదా అవన్నీ ఎర్రర్ కంట్రోలింగ్ అవన్నీ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సో దట్ ఆటోమేటికల్లీ ద విండో సైజ్ ఇస్ ఇంక్రీజ్డ్ సో ఇక్కడ 2 ప్యాకెట్స్ అయిపోయింది కదా ఇక్కడ విండో సైజ్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఓన్లీ 5 ఫ్రేమ్స్ మాత్రం రిప్రజెంట్ చేస్తుంది సో వెన్ ఎవర్ ద ఎక్నాలజీమెంట్ సెండ్ ద రైట్ బౌండరీ మూవ్స్ టు ద రైట్ సో ఇంతవరకు ఇక్కడ రైట్ బౌండరీ ఉంది 6 వరకే ఉంది సో ఇక్కడ 2 ప్యాకెట్స్ని రైట్ సైడ్ వెళ్ళిపోయింది సో నెక్స్ట్ డేటా ప్యాకెట్ 2 రిసీవ్ చేయగానే సో 2 రిసీవ్ అయినట్టు చూపిస్తుంది బట్ ఇది మాత్రం 7-0 వరకే ఉంది అగైన్ ఎక్నాలజ్మెంట్ సెండ్ చేయగానే మళ్ళీ ఇక్కడ వచ్చింది ఇక్కడ 1కి వచ్చేస్తుంది సో నెక్స్ట్ ఇక్కడ అగైన్ డాటా 3 సెండ్ చేసింది డాటా 4 రిసీవ్ చేసుకుంది డాటా 5 రిసీవ్ చేసుకుంది అగైన్ ఎక్నాలజ్మెంట్ సెండ్ చేసింది అన్ని 3 ప్యాకెట్స్ ఎక్నాలజ్మెంట్ సెండ్ చేసింది కనుక 3 ఫ్రేమ్స్ రైట్ షిఫ్ట్ అయ్యింది సో దిస్ ఈజ్ ఎ రిసీవర్ మిషన్ సో దిస్ ఈజ్ ఎ రిసీవర్ విండో సో ఇయర్ ద కమ్యూనికేషన్ లైన్ సో దిస్ 2 ప్యాకెట్స్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ సేమ్ టైం సో లింక్లో ఉన్నటువంటి లింక్ని టోటల్ కెపాసిటీ యూజ్ చేసుకోవడం జరుగుతుంది టోటల్ లింక్ కెపాసిటీని యూజ్ చేసుకోవడం జరుగుతుంది సో దిస్ ఈజ్ ఎ స్లైడింగ్ విండో ప్రోటోకాల్ స్లైడింగ్ విండో ఫ్లో కంట్రోల్ సో దీంట్లో లాస్ట్ టైం ఎగ్జామినేషన్లో ఫ్లో కంట్రోల్ ఎర్రర్ కంట్రోల్ 2 అడగడం జరిగింది ఇలా అడిగినప్పుడు అట్లీస్ట్ మనం ఒక టెక్నిక్ అన్న రాయవలసి ఉంటుంది ఈజీ టెక్నిక్ స్టాప్ అండ్ వెయిట్ కూడా ప్రతి ఒక్కరు ఇవాళ నేర్చుకోవాలి ఓకే నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఒకటి ఉంది దట్ ఈస్ ద ఫ్లో కంట్రోల్ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో